అధ్యక్ష, ముందుగా రైతు పేరు చెప్తే మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు చాలా కోట్లాది మందికి గుర్తొచ్చేటువంటి పేరు దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వ్యవసాయం పేరు చెప్తే ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు రైతు అనుబంధ వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా డేటా వైజ్ వెళ్ళను, ఎందుకంటే రైతుకి సమాజంలో అనాదిగా వారికి నిజమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి ఒక విభాగం ఈ సమాజంలో ఒకే కుటుంబంలో ఒకరు ఉద్యోగిగా ఉండి ఒకరు వ్యాపారం చేసి ఒకరు రైతుగా ఉంటే ఆ 3 అన్నదమ్ముల్లో కూడా ఆ యొక్క రైతుని చిన్నచూపు చూసేటువంటి సమాజం ఈ యొక్క సమాజం. నేను ఈ రోజున అలాంటి సందర్భం నుంచి ఈ రోజున గౌరవ దివంగత నేత కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వ్యవసాయం దండగా అనేటువంటి స్టేజ్ నుంచి మరి ఈరోజు నిజంగా వ్యవసాయం పండగ, ఇది ఒక పండగ అనేటువంటి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఈ యొక్క సందర్భంగా మరొక మాట కూడా చెప్తున్నాను. ఈ రోజున డీసెంట్రలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈ రోజున పాలనా సంస్కరణ ఒక ప్రక్క జరుగుతుండగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి డీసెంట్రలైజేషన్ యాక్టివిటీ, ఈ రోజున వ్యవసాయం ఒక రైతు కానీ చిన్న ఒక పురుగు మందు కొనాలన్నా విత్తనం కొనాలన్నా కనీసం 1 మైళ్ళ దూరం వెళ్ళి వచ్చేటప్పటికి అతనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుందో కళ్ళారా చూసిన వ్యక్తులు మేము. ఎందుకంటే రైతు కూలీ కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఎందుకంటే ఆ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు. ఆ కష్టాల నుంచి ఈరోజు రైతుకి కావలసినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ మొత్తం ఒక విత్తనం నుంచి మరి అక్కడ సేల్ వరకు, అంటే సేల్ టు సేల్డ్ విత్తనం నుంచి మళ్ళీ రైతు వారు పండించిన పంట కొనుగోలు చేసేటి వరకు పైసా ఖర్చు లేకోకుండా దళారుల యొక్క వారి యొక్క రోల్ లేకోకుండా వారి ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు చేసినటువంటి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టడమే ఒక మహా అద్భుతం, మహా నిజమైనటువంటి ఒక మొత్తం ఘనమైనటువంటి ఒక యాక్టివిటీ. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు విత్తనాలు అమ్మటం దగ్గర నుంచి పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈరోజున కియోస్క మిషన్, ఆ మిషన్ వల్ల పురుగు మందులు కొనుక్కోవచ్చు, విత్తనాలు కొనుక్కోవచ్చు, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటిది. ప్రతి సచివాలయంలో కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, మరి ఈ ప్రక్కన మరి వారికి కావలసినటువంటి గిడ్డంగులు, అలాగే అగ్రి ల్యాబ్స్, అలాగే ఇటు మరి మార్కెటింగ్ సొసైటీస్, ఆ వారికి కావలసినటువంటి మరి ఏంటంటే అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఈ మధ్యకాలంలో మరి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మల్హోత్రా గారు వారు ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ యొక్క వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతుంది, ఇది నిజంగా జగన్ గారి విప్లవం అని చెప్పి వారు సంబోధించడం జరిగింది. ఇది నిజంగా ఈ యొక్క కాలంలో మా చిన్నప్పుడు కాలంలో మరి గ్రీన్ రివల్యూషన్ చూసాం. ఆ రోజున గ్రీన్ రివల్యూషన్లో బాబు జగ్జన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చారు.